అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న అందరికీ, పెద్దలకి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు, అన్స్టాపబుల్ అనా, ఇది అన్స్టాపబుల్ షో కాదు. అందరికీ చెప్పేది ఏంటంటే ఇది అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ సినిమా. ఫస్ట్ మేము టైటిల్ అనౌన్స్ చేయగానే వండర్ఫుల్గా అప్లాజ్ వచ్చింది. నెక్స్ట్ పోస్టర్ రిలీజ్ చేసాం, అన్స్టాపబుల్ సన్నీ సప్తగిరి గారు పోస్టర్ రిలీజ్ చేస్తే అన్స్టాపబుల్ షోకి సన్నీ సప్తగిరి గారు గెస్టులుగా వెళ్తున్నారేమో అని ఫోన్లు వచ్చినాయి. అన్నా, ఇది అన్స్టాపబుల్ షోకి పోస్టర్ కన్నా అన్స్టాపబుల్ షో కాదు, అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫండ్ సినిమా అని చెప్పి అందరికీ పేరు పేరుని చెప్పి ఒకనొక స్టేజ్లో నేను ఫిలిం ఛాంబర్ దగ్గర ఒక పెద్ద షామియానా వేసుకుని కూర్చుని ఇది అన్స్టాపబుల్ షో కాదు, అన్స్టాపబుల్ అన్లిమిటెడ్ ఫన్ అని జనంలోకి తీసుకెళ్ళడానికి నేను షామియానా వేసుకుని కూర్చుంటా అంటే మా ఇద్దరు హీరోలు, మా ప్రొడ్యూసర్ రజిత్రావు గారు, సార్ జనంలోకి వెళ్తుంది సినిమానే వెళ్తుంది, మీరు టెన్షన్ పడద్దని ఆ షామియానా ప్రోగ్రాం ఆపించారు. సో మా అన్స్టాపబుల్ సినిమా అన్లిమిటెడ్ ఫన్ అనే సినిమా జర్నీ ఒక ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయం. ఫేస్బుక్లో నాకు మెసేజ్ వచ్చింది, అన్నా డైమండ్ రత్నబాబు అన్న, మీరు సీమశాస్త్రి పిల్లానుగులేని జీవితం, పాండవులు పాండవులు తొమ్మిద, ఈడో రకం ఆడో రకం ఇంత కామెడీ సినిమాలు రాశారు రైటర్గా, ఎందుకన్నా ఈ మధ్య ప్రయోగాలు చేస్తున్నారు, మీరు డైరెక్టర్గా మంచి కామెడీ సినిమా తీయండి అని ఒక ఫేస్బుక్ మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తిని నేను కలిశాను, అతని పేరు నవీన్ రెడ్డి. నా దగ్గర ఉన్న కామెడీ కథ అతను విని రఫీ గారిని పరిచయం చేయడం జరిగింది. సో ఈ సభాముఖంగా నవీన్ రెడ్డి గారికి, నాకు ప్రొడ్యూసర్ రజిత్రావు గారిని ఇచ్చిన రఫీ గారికి జన్మంతా రుణపడి ఉంటానండి. ఒక మంచి ప్రొడ్యూసర్ని ఇచ్చారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలంటే, జనరల్గా ప్రొడ్యూసరు బడ్జెట్ ఎంత అండి, మనం ఎంత పెడితే ఎంత వస్తుంది ఇలా మాట్లాడతారు. మా ప్రొడ్యూసర్ గారు కథ విని, ఏమండి ఏ టు బి ఇండియా ప్రొడక్షన్ సంస్థ, మా సంస్థ నిలబడాలి, అలాగే మా సినిమాకి వచ్చిన వాళ్ళు కుటుంబ సభ్యులందరూ ఒక చిన్న అసభ్య పదం కూడా వాడకుండా కుటుంబం అంతా హాయిగా నవ్వుకునే సినిమా కావాలి, నాకు కావాల్సిన డబ్బు కాదు, ఏ టు బి ఇండియా ప్రొడక్షన్కి ఒక పేరు కావాలి అని ఒక ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్, నా ఫస్ట్ మీటింగ్లో నాకు ఒక ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. అలా మా జర్నీ స్టార్ట్ అయిందండి. తర్వాత సన్నీ గారు, విజయ్ సన్నీ బిగ్ బాస్ నుంచి వచ్చారు, ఆయన రకరకాలుగా ప్రజలందరిలో మచ్చా మచ్చా అనే ఒక హీరో, హీరో కథ చెప్పాను. మా జర్నీ స్టార్ట్ అయింది, ఒక ఫుల్ ఫన్తో స్టార్ట్ అయింది. ఒక హీరో అయి ఉండి తను ఒక మాట అన్నాడు, ఈ కథలో జిలానీ రామ్దాస్ అనే ఒక క్యారెక్టర్ ఉంది కదన్నా, ఇప్పుడు ఈ సినిమాని హీరోగా కాకుండా మచ్చా చిచ్చా మా జిలానీ రామ్దాస్ కూడా నన్ను డామినేట్ చేసినా పర్లేదు, తన హైలైట్ అయినా పర్లేదు, సినిమా నిలబడాలి, నాకు ఎటువంటి ఇగో లేదు అని ఫస్ట్ రోజు నాకు సన్నీ చెప్పినప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అలా జిలానీ రామ్దాస్ అనే క్యారెక్టర్ సప్తగిరి గారిని ఎంచుకోవడం జరిగింది. సో ఈ చిచ్చా మచ్చాలు ఇద్దరు థియేటర్కి వచ్చి రచ్చ రచ్చ లేపుతారు జూన్ 9th. అలాగే వీళ్ళిద్దరికీ ఒక యాడాన్ లాగా బిత్తిరి శక్తి, ఇంట్రెస్టింగ్. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ నుంచి దూకిన కారు డ్రైవర్ కింద ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ మన బిత్తిరి శక్తి గారు చేశారు. ఇప్పుడు ఒక పోస్టర్ చూసుకుంటే ఒక జంజాల గారి సినిమాలో ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి, అలాగే ఒక ఈవివి సత్యనారాయణ గారి సినిమాలో ఉన్నంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, కృష్ణారెడ్డి గారి సినిమాలో ఉన్నంత ఆర్టిస్టులు ఉన్నారు, ఒక ఎవడి గోలవాడిది సినిమా చూస్తున్నట్టుగా ఉంది, ఇంతమందిని చూస్తుంటే ఒక సంతోషం ఉంది అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ సంతోషం వెనక రోజు ఒక 10 కార్యక్రమాలు ఉంటాయి, ఒక షార్ట్ పెట్టాలంటే 10 ఆర్టిస్టులు కావాలి. సో ఒక పండగ వాతావరణంలాగా మేము అందరం కలిసి ఒక టీమ్గా వెళ్ళి అందరం కష్టపడడం జరిగింది. ఆ కష్టానికి సహకారం అందించిన నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే నాతో పాటు కలం పంచుకున్న రైటర్స్ శ్రావణ్, రత్నరాజు, నవీన్ రెడ్డిలకి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోస్టర్స్ ఇంత బాగున్నాయి, విక్రమ్ రమేష్ అనే పోస్టర్ డిజైనర్ సినిమా చూసి తను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాడు, ఆ ఇల్లు కొనుక్కోవాల్సిన డబ్బుతోటి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్గా మారాడు మా సినిమా ఫస్ట్ కాపీ చూసి. సో ఒక డైరెక్టర్గా నాకు చాలా సంతోషం వేసింది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మంచి మంచి ప్రొడ్యూసర్స్, ఆ ప్రొడ్యూసర్ లిస్ట్ కూడా మనం, మంచి మంచి డిస్ట్రిబ్యూటర్స్ మాకు ఈ సినిమా చేస్తామని ముందుకు వచ్చారు. అలాగే
మా సినిమా మన యుఎస్లో రిలీజ్ అవుతుంది, 120 screens రిలీజ్ అవుతుంది. ఇవన్నీ వెంటంటే చిన్న ఆనందం కలిగింది. ఫస్ట్ కాపీ అయిపోయిన తర్వాత అందరు పొగడతలు ముంచుతుంటే ప్రొడ్యూసర్ గారు ఒక హగ్ ఇచ్చారు, రేపు ఒకసారి మనం కలవాలని చెప్పారు. ఏంట్రా కలవడం అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ మహీంద్రా కార్ షోరూమ్ అండి. ఆ కార్ షోరూమ్లో ఒక 21 లక్షల రూపాయల కారుని రిలీజ్ ముందు నన్ను నమ్మి ఒక కార్ కీస్ ఇచ్చారు. ఆ కార్ నాకు అందజేశారు ఒక ప్రొడ్యూసర్గా. సార్, ఇంత మంచి ప్రొడ్యూసర్ నిలబడాలి, ఒక సంస్థ నిలబడాలి, ఏటీబి ఇండియా సంస్థ, నాలాంటి దర్శకులకి ఎంతోమందికి ఈ సంస్థ ద్వారా చాలా ఛాన్సులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే మా సినిమాకి మ్యూజిక్ అందించారు బీఎంసి సిసిరిలియో, ఆయన ధమాకా అలాగే బలగం ఒక వరుస హిట్ ట్రాకుల్లో ఉన్నారు. ఇదివరకు మేము అందరం సరదాగా కలిసే రోజుల నుంచి ఇప్పుడు మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా బీఎంసి సిసిరిలియో గారు వెళ్ళారు. అదంతా మా టీంకి సంతోషం. కాసల శ్యామ్ లిరిక్ రైటర్ సింగిల్ గాడు రాశాడు. మన ఎడిటర్ ఉద్దవ్ గారు, సార్ సినిమా ఎప్పుడు చూసాం, ఎప్పుడు అయిపోయింది అన్నంతగా ఎడిటింగ్ షార్ప్గా చేశారు. అలాగే ఇంతమంది ఆర్టిస్టులు అందంగా కనబడడానికి కాస్ట్యూమ్ డిజైనర్ వినీత గారు చాలా బాగా వర్క్ చేశారు. సో ఇంకెవరినన్నా క్యాస్ట్ అండ్ క్రూలు నేను ఎవరన్నా మర్చిపోయింటే అందరికీ సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరి బాధ్యతను వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చేస్తేనే ఒక సినిమా. ఒక క్రికెట్ కప్ వచ్చిందంటే అది ధోని గొప్పతనం కాదు, ఆ టీంలో ఉన్న మంది 11 మంది ఆడితేనే మనకు వరల్డ్ కప్ వచ్చింది, వాళ్ళందరూ ఆడితేనే మనకు ఐపీఎల్ వచ్చింది. దానికి ఒక కోచ్, మా కోచ్ రజిత్రావు గారు అయితే కెప్టెన్, నేనైతే మా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరూ ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి ఈ సినిమా హిట్ అవ్వాలి అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే పనిచేశారు. అలాగే ఇప్పుడు ఈ క్యాస్ట్ 302 అంటే పేరు పడిపోయింది అమ్మాయికి. అక్షా ఖాన్ గారు డ్యాన్సర్ అనుకుంటే ఇందులో ఫైటర్గా కూడా కనబడ్డారు. నక్షత్ర గారు, ఆవిడ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో చాలామంది ఆర్టిస్టులు ఇందులో ఉన్నారండి, అందరూ కష్టపడ్డారు. మా వేణు మురళీధర్ గారు, ఆయన 3వ కన్ను అన్నమాట, ఆయన ఒక మాకు ప్రూఫ్ రీడర్ మా సినిమాకి. మా బిట్టు గారు, రఫీ గారు కో ప్రొడ్యూసర్స్గా వ్యవహరించారు, అందరూ వాళ్ళ వాళ్ళ బాధ్యత నెరవేర్చారు. మీ అందరి ముందుకి జూన్ 9 వస్తున్నాం. జూన్ 9 అన్స్టాబుల్ అన్లిమిటెడ్ ఫన్ సినిమా 2 గంటల సేపు అన్న, మనకి తలనొప్పి వస్తే శారీడానో, కోల్డ్ వస్తే ఏదో ట్యాబ్లెట్స్ ఉంటాయి, మనకి ఒక ప్రెజర్ ఉంటుంది లైఫ్లో, ఆ ప్రెజర్ పోవడానికి ఇది మా అన్స్టాబుల్ సినిమా. ఒక ట్యాబ్లెట్ అనుకోండి, 2 అవర్స్ని మీరు ఎంజాయ్ చేయండి, మీ టెన్షన్స్ అన్నీ మర్చిపోండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, సినిమా మీకు నచ్చకపోయినా, నా ఫోన్ నెంబర్ 9291485678 నా ఫోన్ చేయండి. సినిమా 2 గంటల సేపు మిమ్మల్ని నవ్వుకుంటారు, ఎవరికి నవ్వు రాకపోయినా ఫస్ట్ కాల్ నాకు ఫోన్ చేయండి.